చేసుకొని ఉన్నారు. రాబో దినాల్లో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యిర్మీయా రాసిన గ్రంథం మొదటి అధ్యాయము పదవ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. పెళ్ళగించుటకును విరుగుగట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధరా జీవము కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా నీ పాదముల యొద్ద మేము ఏదైతే అడిగి ఉన్నామో వాటిని మేము పొందుకుని ఉన్నామని నమ్మి స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. నీ వాక్యము సెలవిస్తుంది కదా, నన్ను అడుగుము భూదిగంతములు సత్తుగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. భూదిగంతముల వరకు అయ్యా మాకు ఏది కావాలన్నా నువ్విచ్చే దేవుడు నీకు వందనాలు. నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను తెలియచేస్తానని వాగ్దానం చేసిన దేవుడివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. సంగముగా ప్రార్థించి ఉన్నాం, నువ్వు కార్యములు చేస్తూ ఉన్నావు అయ్యా. నువ్వు చేస్తున్న కార్యములను మేము కన్నులారా చూచుచున్నామయ్యా. నీకు వందనాలు దేవా, నువ్వు గొప్ప దేవుడు అని నువ్వు రుజువు చేసుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఏ దినము నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని సంధించండి, బలపరచండి. నీ వాక్యము మాకు ఎంతో అవసరము ప్రభువా. నీ వాక్యము మా హృదయాలలో భద్రం చేసుకోవడానికి అయ్యా మమ్మల్ని ప్రభువతిని ఆయత్తము చేయమని, నీ యొక్క వాక్యానుసారముగా జీవించే బ్రతుకులను, నీ కొరకు జీవించే బ్రతుకులను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అయ్యా యవన మనస్సు నీ మీద ఆనుకునే ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తే దేవుడు కాబట్టి నీ మీద ఆనుకోవడానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మీరు మమ్మల్ని నింపి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని జనులరా, దేవుని యొక్క గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో దేవాతి దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. అనేకమైన విషయములను బట్టి జనవరి 1వ తారీఖున కూడా దేవాతి దేవుడు మనకి 7 ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. ఎంతమంది ఆ 7 ఆశీర్వాదాలు మీ హృదయంలో భద్రం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఎవరైతే ఆ 7 ఆశీర్వాదాలని హృదయంలో రాసుకుంటారో, వాటిని బట్టి ప్రార్థన చేస్తారో, ఆ 7 ఆశీర్వాదాలు కూడా దేవుడు మీ జీవితాల్లో కార్యాలను చేయబోతూ ఉన్నాడు. అదే విధముగా వాగ్దానాలు తీసుకున్నారు. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా వాగ్దానం ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థించాలి. వాగ్దానమును మీరు స్వతంత్రించుకోవాలట. ఏం చేయాలటండి? ఆయన ఇచ్చే దేవుడు, ఆ వాగ్దానాన్ని మనం ఏమి చేయాలట? స్వతంత్రించుకోవాలి. అది మన జీవితములలో జరగాలి అని మనము ప్రార్థన చేయాలి. ఈ దినము, ఈ మొదటి ఆదివారపు దినాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని జనులారా, చాలాసార్లు మన జీవితము గురించి మనం అనుకుంటున్న విషయం ఏమిటంటే, ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటాం కదండి. ఎందుకు వచ్చిన జీవితం ముగించి పెడితే బాగుండు అనుకున్న వారు ఉన్నారు. ఎందుకు వచ్చిన జీవితం ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సోదరులా అనుకున్నవారు ఉన్నారు. ఈ బాధల్లో నుండి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు అనుకున్నవారు ఉన్నారు లేదండి. పాతవి గతించాయి, నువ్వు నూతన సంవత్సరములు అడుగు పెట్టావు, నూతనముగా నువ్వు ఆలోచించాలి. మనం ఆలోచించవలసింది ఏమిటంటే, నీ జీవితం పట్ల దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు? అసలు దేవాతి దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు? దేర్ ఈస్ ఏ ప్లాన్. నీ గురించి దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఫ్యాన్ తయారు చేసిన ఆ యజమానుడు ఏమని ఆలోచించాడంటే, నేను ఈ ఫ్యాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు అనేక మందికి చల్లటి గాలి ఇవ్వాలి అని చక్కటి ఫ్యాన్ని తయారు చేశాడు. బల్బును తయారు చేసిన వాడు అనుకున్నాడు కదా,
ఈ బల్బు మంచి కాంతి ఇవ్వాలి అని బల్బుని తయారు చేశాడు. ఈ యొక్క ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేయబడినా దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఆ యొక్క వస్తువుని మరి వాడుకుంటూ ఉన్నప్పుడు యజమానుడు సంతోషిస్తాడు. ఎక్కువ సేల్స్ అవుతూ ఉన్నప్పుడు, వ్యాపారం ఎక్కువగా అభివృద్ధి అవుతూ ఉన్నప్పుడు ఆ యజమానుడు కూడా చాలా సంతోషిస్తాడు. నా చేతులతో చేసిన ఈ బల్బులు, నా చేతులతో చేయబడిన ఈ యొక్క గడియారాలు, నా చేతులతో చేయబడిన ఈ ఫ్యాను ఎంతమంది వాడుకుంటున్నారో, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నదో అని ఆ యజమానులు ఏ విధముగా సంతోషపడుతున్నారో, ఈరోజు నిన్ను నన్ను చేసిన యజమానుడు కూడా, నిన్ను నన్ను చేసిన ఆ కుమ్మరి కూడా అంతగానే సంతోషపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఆయన చేతిలో ఒక కుమ్మరువాని చేతిలో పాత్ర వలెను ఉండాలి. ఆయన నిన్ను మలుస్తూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను చెక్కుతూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను వంచుతూ ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారముగా మనం మలచబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అండి. హల్లెలూయా. మానవునికున్న చెడ్డ ఆలోచన ఏమిటంటే, ఎందుకు వచ్చిన బ్రతుకు అని అనుకుంటూ ఉన్నాం, ఎందుకు ఈ బ్రతుకు అయిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ జీవితాన్ని ముగించటానికి కాదు నిన్ను కలుగు చేసింది, నీ జీవితం గురించి నువ్వు బాధపడడానికి కాదు నిన్ను దేవుడు కలుగు చేసింది, నీ జీవితం గురించి నువ్వు విచారపడడానికి కాదు నిన్ను దేవుడు కలుగు చేసింది. నిన్ను కలుగు చేసింది ఎందుకు అంటే, ఆయనకు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నదండి. ఆయనకు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటి అంటే, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే, ఆయన చేతిలోని ఒక పాత్ర వలెను ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మన ఉదయం లెగుస్తాం, మన యొక్క పనులు చేసుకుంటాం, ఉద్యోగానికి వెళ్తాం, మరలా వస్తాం, మరలా భోజనం చేస్తాం, మధ్యాహ్నం రాత్రికాల సమయంలో భోజనం చేస్తాం, మరలా పండుకుంటాం, మరలా ఉద్యోగానికి వెళ్తాం. మన జీవితం ఇలా రొటీన్గా అయిపోతుంది. కానీ దేర్ ఇస్ ఎ పర్పస్. నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉందని, నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడని ఒకవేళ ఇంతకాలము నువ్వు ఆలోచించకపోతే, ఈ 2021 సంవత్సరంలోనైనా నీ జీవితం గురించి నువ్వేం చేయాలి అన్నది దేవుడు నిర్ణయించాడు అనే సంగతి నువ్వు తెలుసుకోవాల్సిందిగా దేవాతి దేవుడు మనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఒక ఉద్యోగాన్ని కనిపెట్టి ఉన్నాడు. నీ గురించి దేవుడు ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రోజు నువ్వు చేస్తున్న ఉద్యోగము అది దేవుని యొక్క ప్రణాళిక కాకపోవచ్చు, కానీ నీ గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ద్వారా దేవుడు నిన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఉద్యోగము ఏమిటి అంటే, ప్రియ దేవుని వెళ్ళరా, ఆయన చేతిలో ఒక పాత్ర వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2021 సంవత్సరములో నిన్ను దేవుడు ఒక అమూల్యమైన పాత్ర వలె వాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క పాత్ర దేవాతి దేవుడు ఆయన చేతిలోనికి కానీ నువ్వు వెళితే నిన్ను దేవుడు ఆశీర్వాదకరముగా చేస్తాడు. ఆ పాత్రను దేవుడు విస్తరింపజేస్తాడు. ఆ పాత్ర నిండా దేవుడు నిండారులుగా దీవిస్తాడు. దేవుని చేతిలోని ఒకవేళ పాత్ర వలెను ఉంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవాతి దేవుడు ఉంచుతాడు. ప్రియా దేవుని జనులారా, హల్లెలూయా. మనుషుల చేతుల్లో ఉంటే లేదా లోకపు చేతిలో ఉంటే మన యొక్క జీవితాలకి ఈ జీవితం అనే పాత్రకు అంత విలువ ఉండకపోవచ్చు. కానీ దేవుని చేతిలో ఒక పాత్రగా కానీ ఉంటే నీకు నీ కుటుంబానికి ఒక విలువ అనేది దేవాతి దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక కుమారుడు బైబిల్ పట్టుకుని చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను కారులోకి వచ్చిన కుమారుడిని చూసి అనుకున్నాను, పాస్టర్లాగా బైబిల్ పట్టుకుని వస్తున్నారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మానవురాలిని నేను అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ బైబిల్ పట్టుకుని దేవుని కొరకు పరుగు పరుగున ఆలయానికి పరిగెట్టుకుని వస్తూ ఉంటే, పరలోకమందున్న దేవుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు నీ గురించి ఎంత మురిసిపోతున్నాడో,
నిన్ను చూసి ఆయన ఎంత ఆనందపడుతూ ఉన్నాడో. నువ్వు ఉదయాన లేచి పరుగు పరుగున దేవుని ఆలయానికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే నీ దేవాతి దేవుడు నిన్ను చూసి ఎంత ఆనందిస్తూ ఉన్నాడో. ఈ 2021 సంవత్సరంలో ఎన్ని దీవెనలు ఇవ్వాలని ఆయన ప్లాన్ చేసి ఉన్నాడో. హల్లెలూయా. చాలాసార్లు ఎందుకులే ఉదయాన్నే వెళ్ళడం, ఉదయాన్నే లేచి ఆలయానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. చలికాలం, కొంతసేపు దుప్పటి కప్పుకొని పడుకుంటే ఇంకా బాగా నిద్ర వస్తుంది కదా అనుకుంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు లిగుస్తావో, ఎప్పుడైతే బైబిల్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తావో, ఆ దేవుడు దేవాతి దేవుడు వీటన్నిటిని కూడా ఆయన చూచే దేవుడు. తగిన కాలమందు నీ జీవితంలో ఆయన కార్యాలను చేస్తాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని జనంగమా, ఈరోజు దేవుడు నీ కొరకు ఈ 2021 సంవత్సరంలో కొన్ని ఆశీర్వాదాలు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఈ 2021 సంవత్సరంలో నిన్ను ఆయన చేతిలో ఒక చక్కటి పాత్ర వలె వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఈ 2021 సంవత్సరంలో ఆ పాత్ర నిండా ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ 2021 సంవత్సరంలో నిన్ను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అమూల్యమైన పాత్ర వలె, అమూల్యమైన కుటుంబం వలె దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మకుటుము లేని మహారాజుగా దేవుడు మిమ్మల్ని ఉంచాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, నేను ఎప్పుడు దుఃఖముఖముతోనే ఉంటూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా వేదనతోనే ఉంటూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఆ యొక్క జీవితాల కార్యాలు జరగడం లేదు అనుకుంటూ ఉన్నాము. కానీ దేర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఆశీర్వాదము దేవుడు నీ కొరకు ఉంచి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా. ఏమిటి ఆ ప్రణాళిక, ఏమిటి ఆ యొక్క ఉద్దేశము ఆయనకి అంటే, ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, నేను కునుకక నిద్రపోక దివారాత్రులు నా కన్నులు నిన్ను చూచి ఉన్నాయి. హల్లెలూయా. నా కన్నులు నీ మీదే ఉన్నాయి. నువ్వు కూర్చుండుట నాకు తెలుసు, నువ్వు లేచుట నాకు తెలుసు, నువ్వు పరుండుట నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ దుఃఖము నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలుసు, నీ సమస్తము కూడా నాకు తెలుసు, నా కన్నులు నిన్ను చూచుచున్నాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ కుమారుడు, కుమార్తె, నీ వేదన నీవు మాత్రమే కాదు, నీతో పాటు దేవుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక సమయం రాబోతూ ఉన్నది, ఆ సమయంలో దేవుడు కార్యములు చేయబోతూ ఉన్నాడు, ఆ సమయంలో దేవుడు డోర్స్ ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడవలసిందే, ఎందుకంటే నీ కొరకు ఆయన ఆశీర్వాదమును దాచిపెట్టి ఉన్నాడు, నీ కొరకు ఆయన దీవెన దాచిపెట్టి ఉన్నాడు, నీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధముగా దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథములో 1వ అధ్యాయములో దేవుడు ఒక బాలుడికి, ఒక యవనస్సుడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ యవనస్సుడి పేరే యిర్మీయా. యిర్మీయాతో అంటూ ఉన్నాడు కదా దేవుని యొక్క వాక్యం 5వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని చాలండి. దేవుడు స్వయముగా ఆ యిర్మీయాతో చెబుతూ ఉన్నాడు, గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే, అంటే ఇంకా రూపము రాక మునిపే, నువ్వు ఎగ్గగా ఫామ్ అవ్వక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. అదే మాట దేవుడు ఈ దినాన నీకు కూడా చెబుతూ ఉన్నాడు. బహుశా నీ గురించి, నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇన్ని కష్టాల, ఇన్ని ఇబ్బందుల, ఇన్ని శోధనల, ఎంత నరకమా, ఎందుకు వచ్చి నీ బ్రతుకు అనుకుంటూ ఉన్నావు. దావీదును కూడా దేవుడు దీవించాడండి. దావీదు బాలుడిగా ఉన్నప్పుడే, యవనస్సుడిగా ఉన్నప్పుడే గొల్యాతును చంపినప్పుడు దేవుడు అక్కడ ఆశీర్వాదాలు సౌలు రాజు ద్వారా ఇచ్చేసాడు. కానీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి దగ్గర ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 30-35 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొండల్లోనే బ్రతికాడు, గుహల్లోనే బ్రతికాడు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం లేదు, తల్లి తండ్రికి దూరంగానే ఉన్నాడు, ఎప్పుడు కూడా భయము భయము భయముతోనే బ్రతికాడండి. అలాంటి దావీదుని దేవుడు ఆ యొక్క 30-35 సంవత్సరాల తర్వాత
ఒకేసారి దేవుడు ఆ యొక్క సింహాసనం మీద ఎక్కించాడండి. హల్లెలూయా. నలుగుడు లేనిదే ఆశీర్వాదం నీ దగ్గరకు రాదు. నువ్వు నలగాలి, నువ్వు దేవుని కొరకు నలగాలి. కొన్ని విషయాలు నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, కొన్ని బాధలు నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వాటిని బట్టి దేవుడు నీకు పాఠం నేర్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కోట్ల రూపాయలు రావాలని అందరూ ఆశపడతాం. మన దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, రహస్య స్థలముల్లో దాచబడిన ధనమును నేను ఇస్తాను, అంధకార స్థలముల్లో దాచబడిన నిధులను నీకు నేను సొంతం చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన సొంతం చేసే దేవుడు. రహస్య స్థలంలో దాచబడిన ధనమును ఇచ్చే దేవుడు నీకు. కానీ ఎలా ఖర్చు పెట్టాలో నీకు రావాలంటే ముందు నీకు పేదరికం ఇస్తాడు. ఇది నిజం. అవి ఎలా ఖర్చు పెట్టాలో నీకు రావాలంటే ముందు నీకు కరువు వస్తుంది. ఆ కరువులో నుండి, ఆ కష్టాల్లో నుండి ప్రతి రూపాయి 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 ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు సమృద్ధిగా సమస్తము నేర్చుకున్న తర్వాత అప్పుడు వేల కొలదిగా లక్షల కొలదిగా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు అహంకారం రాదు. ఇచ్చిన తర్వాత నీకు గర్వం రాదు. ఆ ధనం వచ్చిన తర్వాత నిన్ను దేవుడు చక్కగా ముందుకి నడిపించుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ సమస్యలైనా, ఈ కష్టాలైనా, ఈ ఇబ్బందులైనా కేవలము మనకి పాఠాలేనండి. హల్లెలూయా. దేవుడు నిన్ను మలుచుకోవడానికి, ఆయన రూపములో చెక్కుకోవడానికి, ఆయన రూపాంతరము నీకు ఇవ్వడానికి, రూపాంతరత అనుభవంలోనికి నేను దేవుడు నిన్ను తీసుకువెళ్ళడానికి కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన జీవితము అనుకుంటూ ఉన్నావు? ఈ జీవితం ముగించబడితే బాగుండవు అనుకుంటూ ఉన్నావు. దేవునికి నుంచి దూరముగా వెళ్ళిపోదామో అని అనుకుంటూ ఉన్నావు. దేవుని నుండి దూరముగా పారిపోదామో అనుకుంటూ ఉన్నావు. లోకములో కలిసిపోదామో అనుకుంటూ ఉన్నావు. లోకేచ్ఛలలో పడిపోదామో అనుకుంటూ ఉన్నావు. క్రైస్తవుల కన్నా ఆ యొక్క హిందువులే బాగున్నారు, వాళ్ళ వైపు వెళ్ళిపోదామో అని అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసి ఉన్నాడు. నిన్ను దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, క్రైస్తవులే టాపర్స్ అండి. ప్రపంచంలో సర్వే చేస్తే ఎక్కడికి వెళ్ళినా మీరు క్రిస్టియన్సే. దేవుని నమ్ముకున్న వారే జ్ఞానవంతులుగా నిలబడ్డారు. దేవుని నమ్ముకున్న వారే ధనవంతులుగా నిలబడ్డారు. దేవుని నమ్ముకున్న వారే ఈరోజు చంద్రమండలానికి వెళ్ళినా ఈ యొక్క సమస్తము కలుగు చేసిన, ఈ మెడిసిన్ చేసిన, ట్రైన్ కనిపెట్టిన, ఆ యొక్క విమానాన్ని కనిపెట్టినా, వార్తాపత్రిక కనిపెట్టినా, ఎన్ని విలువైన వాటిని కనిపెట్టినవన్నీ కూడా క్రైస్తవుల ద్వారానే ఈ యొక్క మంచి మంచి విషయాల్ని వారు మాత్రమే కనుగొన్నారండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా ఉంచాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టి, ఆయన ప్రణాళిక నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన చెబుతున్న మాట 2021లో, నీవు తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. నీ తల్లి నిన్ను చూడకముందే, నీ తండ్రి నిన్ను చూడకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హీ న్యూ యూ. ఆయన నిన్ను తెలుసుకున్నాడండి. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నువ్వు తల్లి గర్భములో రూపింపబడకముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెబుతున్నాడు కదా, నీవు గర్భములో, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, నన్నెవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నావేమో, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటూ ఉన్నావేమో, నన్ను ఎవరు కూడా నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటూ ఉన్నావేమో, నా స్థితిగతులు సరిగా లేవు, ఐ ఎమ్ నథింగ్ అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, నిన్ను దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ కోట్ల కొలది ఉన్న ప్రజలలో, ఈ ప్రపంచంలో నలుదిక్కున కోట్ల కొలది ఉన్న ఈ జనాభాలో దేవుని యొక్క కనదృష్టి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే నీకు రో
లోపం రాకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడండి. హల్లెలూయా. రెండవదిగా దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా. ఎరిగిన దేవుడు ఈరోజు నిన్ను ఎరిగి ఉండడం మాత్రమే కాదు గాని ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిష్ఠత అనగా ఇంగ్లీష్లో అనాయింటింగ్ అంటారు. ఏమంటారండి? అనాయింటింగ్. నిన్ను దేవుడు అనాయింట్ చేశాడు, నిన్ను దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎందుకంటే నీవంట ఆయనకి ఇష్టం, నీవంట ఆయనకు ప్రేమ, నీ మాట ఆయన వింటాడని, ఆయన మాట నీవు వింటావని దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు కదా, నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ జీరో, యు ఆర్ ఎ గోయింగ్ టు బి హీరో. దేవుడు నిన్ను ఒక మంచి ప్రవక్తగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తలంటే ఏదో బూచిల్లా వచ్చేవాళ్ళు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రవక్తలంటే నువ్వు ఏదైతే పలుకుతావో విశ్వాసముతో, నువ్వు ఏదైతే విడుదల చేస్తావో అది దేవుడు ఆమేన్ అంటాడండి. హల్లెలూయా. నువ్వు ఏదైతే విడుదల చేస్తావో విశ్వాసముతో ఇది జరుగునుగాక అని అడిగితే చాలు, ఇది జరుగునుగాక నువ్వు అంటే చాలు, నీ దేవుడు నీ ద్వారా నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా చేస్తూ ఉన్నాడు. జనములకు ప్రవక్తగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనమేం ఆలోచిస్తున్నామంటే దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నాం మనం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో, ఏ ప్రణాళిక వేసి ఉన్నాడో అతను పూర్తిగా ఆయన్ని ప్రక్కన పెట్టేశావు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావు, నేనెందుకు పనికిరాని దాన్ని, నా కుటుంబం ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను దిగసారిపోయాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటూ ఉన్నావు. కానీ నీలో దేర్ ఇస్ ఎ పవర్. దేవుడు నీకు ఒక శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు పైగా ప్రవక్తగా నిన్ను అపాయింట్ చేశాడు. హల్లెలూయా. ఆయనే ఉద్యోగం ఇచ్చేశాడండి. ఏం చేశాడమ్మా? ఆయనే నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏది పలికినా అది దేవుడు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే గ్రిడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఎదురు పడుతూ ఉంటే యేసు నామములో నువ్వు లేవాలి అనగానే ఆ యొక్క ఓచకాలు చేతులు గలవాడు దిక్కున లేచాడు. ఈరోజు నువ్వు ఏది పలుకుతావో విశ్వాసముతో నీ ఇంటిలో, నువ్వు ఏదైతే పలుకుతావో విశ్వాసముతో నీ జీవితంలో జరగాలని ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తూ ఉన్నాడు. నిన్ను నియమించిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను జనములకు ప్రవక్తగా ఉంచిన దేవుడు. ఈరోజు నువ్వు ఏదైతే పలుకుతావో అది దేవుడు కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన రూపం నీకు ఇచ్చాడు, ఆయన రూపములు నిన్ను చేశాను, ఆయన దాని వినువు, ఆయన వాడి వినువు. నువ్వు ఏదైతే పలుకుతావో అది దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మూడు విషయాలు ఈ మొదటి ఆదివారాన్ని మీరు గుర్తించుకోవాలి. కన్నీరు కార్చటం మానేయండి. కొంతమంది ప్రార్థనలో కన్నీరు కార్చరు. ఎక్కడ కారుస్తారండి? ఎవరికైనా బాధలు చెప్తారు చూసారు? సింపతి కోసం. నీకు మనుషుల సింపతి అక్కర్లా, దేవుని యొక్క సింపతి నీకుంటే చాలు. దేవుని యొక్క కనికరం నీకు కావాలి. మనుషులు నిన్ను చూసి నవ్వచ్చు, మనుషులు నిన్ను చూసి గేలి చేయొచ్చు, మనుషులు నిన్ను చూసి హేళన చేయొచ్చు. నీ దేవుని దగ్గర నువ్వు మోకరించి కన్నీరు కార్చు. గుప్పిడి విత్తనాలు చేత పట్టుకుని కన్నీరు కారుస్తూ విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకుంటూ వెళతాడు. ఇస్సాకు విత్తనము విత్తాడు, విస్తారముగా దేవుడు దీవించాడు. ఈరోజు నీ విత్తనాలు నువ్వు చల్లాలి. నువ్వు కన్నీటితో దేవుని పాదాల దగ్గర ఒక గంట సేపు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ జీవితం గురించి, నీ యొక్క కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు కార్యము చేయక మానడు. హల్లెలూయా.
ఎందుకో తెలుసా ఆయనని ఎరిగిన దేవుడు తల గర్భములో రూపింపబడకముందే ఆయనని ఎరిగి ఉన్నాడు రెండవది ఆయనని ప్రతిష్ఠించిన దేవుడు మూడవది ఆయనని నియమించి ఉన్నాడు హల్లెలూయా జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాడు బైబిల్ గ్రంథములో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు నువ్వు ఏదైతే పలుకుతావో అది జరిగితే అది జరిగిస్తాడు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు హల్లెలూయా నువ్వు నీ గురించి నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకమా నీ గురించి నువ్వు ఎప్పుడూ కూడా నేను లీనియస్ అని అనుకోకు నీ దేవుడు నీ గురించి గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు నీ గురించి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటూ ఉన్నాడు నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దేవుడు అంతకే లోకములో నుండి నిన్ను దేవుడు వేరుపరిచాడు నిన్ను దేవుడు ఆయన సెపరేట్ జనాంగముగా యాజక జనాంగముగా దేవుడిని నియమించాడు కాబట్టి దేవునికి ఇష్టలుగా మనము జీవించవలసి ఉన్నది హల్లెలూయా ఈ మూడు అంశములు నీ హృదయములో పెట్టుకోవలసిన అవసరత ఎంతో ఉంది మొదటి అంశము దేవుడు నిన్ను రూపింపక మునిపే ఎరిగి ఉన్నాడు రెండవది ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు మూడవది జనములకు ప్రవక్తగా ఆయన నిన్ను ఈ మూడు అంశాలు నీ మనస్సులో పెట్టుకోవాలి కింద వచనములు అంటూ ఉన్నాడు ఆరు వచనములు అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను నేను బాలుడు ననవద్దు నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను హల్లెలూయా దేవుడు చెబుతూ ఉన్నాడు ఇప్పటికే మీ హృదయాల్లో ఆ నేనేటి ప్రవక్తనే అనుకుంటున్నారు కదా అనుకునే ఉంటారు నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుని నేనేం యాజక సమూహంలో ఉన్నదాన్ని కాదు నేనే పాస్టర్ అనేటి పాస్టర్ గారు అనేటి నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఉన్నారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా కూడా నేను బాలుడును నాకు మాట్లాడటానికి చేత కాదు నువ్వు నన్ను ప్రవక్తగా ఉంచడం ఏంటి ప్రభువా నన్ను ప్రతిష్ఠించుకోవడం ఏమిటి ప్రభువా నేను చాలా చిన్నవాణ్ణి కదా అని ఇర్మియా మాట్లాడుతూ ఉంటే దేవుడు డైరెక్ట్గా అంటూ ఉన్నాడు నీవు బాలుడును అనవద్దు హల్లెలూయా నీవు నా దృష్టిలో బాలుడువు కాదు నేను నీకు సర్వాధికారములు ఇచ్చి ఉన్నాను నేను నీకు సర్వాధికారములు ఇచ్చి ఉన్నాను నువ్వు ఏది మాట్లాడినా నేను చేస్తాను నువ్వు ఏది తలపెట్టినా నేను ఫలింపు చేస్తాను నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ ప్రాంతంలో ఉన్నా నీ వలన వారు దీవించబడతారు హల్లెలూయా యోసేపు ఒక దాసిగా ఒక దాస్తుడిగా అమ్మబడ్డాడు ఒక పనివాడిగా 44 ఇంట్లోకి అడుగు పెట్టాడు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు వాడుకోవడానికి నిర్ణయించుకున్నాడు దేవుడు ఎప్పుడైతే అన్నదమ్ములు తృణీకరించి ఆ యొక్క యోసేపుని అమ్మవేశారు ప్రియ దేవుని పిల్లలు 44కి 44 కొన్ని డబ్బులు ఇచ్చి 30 వెండి నాణాలు ఇచ్చి యోసేపును కొనుక్కుని ఆ ఒంటి మీద కూర్చుని పెట్టుకుని తన ప్రాంతానికి ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు యోసేపుతో పాటు యోసేపు దేవుడు వెనకనుకొచ్చున్నాడు దీవెన మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు 44 ఈరోజు నీ వెనక దీవెన ఉన్నది నీ వెనక దేవాతి దేవుడు ఉన్నాడు నీ ముందు నీ వెనక నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు నువ్వు ఏది పలికినది దేవుడు కార్యాలు చేస్తాడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు కార్యాలు చేస్తాడు పరిశుద్ధముగాను నీతియుక్తముగాను దేవునికి అనుకూలముగా నువ్వు జీవించినప్పుడు నీ దేవుడు నీతో ఉండి నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన ఏం చేయబోతున్నాడమ్మా సఫలము చేయబోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ యోసేపు వెళ్ళాడు 44 ఇంటిలో అడుగు పెట్టిన నాటి నుండి ఎంత కాలమైతే యోసేపు ఉన్నాడు రోజు రోజుకి రోజు రోజుకి ఇంటిలో దీవెన దేశములో కూడా దీవెనే ఈరోజు నీవు ఎక్కడ అడుగు పెట్టినా దీవెన కనుమగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు నిన్ను బట్టి ఇతరులు దీవించబడబోతూ ఉన్నారు నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు ప్రియ దేవుని చూడలరా నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీ దేవుడు నీతో ఉన్నాడు నీ దేవుడు నిన్ను బట్టి ఆ శాపం దీవిస్తాడు
నిన్ను బట్టి ఆ ఉద్యోగం ఆ షాపు ఓనర్ని దీవిస్తాడు. నిన్ను బట్టి నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ వీధి వారిని దీవిస్తాడు. నిన్ను బట్టి ఆ ఇంటి యజమానులను దీవిస్తాడు. నీ వలనే ఆశీర్వాదము నీవు దీవించబడతావు. నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు, నిన్ను ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, నిన్ను ఆయన నియమించుకున్నాడు, ప్రవక్తగా దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి యు ఆర్ ప్రెషస్ టు ద లార్డ్. దేవునికి నువ్వు ప్రశస్తమైన వాడివి, ప్రశస్తమైన కుమారుడివి, కుమార్తెవు. కాబట్టి నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. యిర్మీయా అంటున్నాడు, నేను బాలుడును అంటే నువ్వు బాలుడు అనవద్దు, నేను చెప్పే మాటలు మాత్రం నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆయన మాటలు నీ నోటిలో ఉండాలి. నువ్వు బరువులు మోయక్కర్లేదు, ఇనుపు సామాన్లు మోయక్కర్లేదు, ఏవో బరువు సామాన్లు మోయక్కర్లేదు. ఆయన నిన్ను ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు అంటే, ఎందుకు ఆయన నిన్ను ఆ యొక్క ప్రవక్తగా నియమించి ఉన్నాడంటే, యూ హ్యావ్ టు బి ప్రొక్లైమ్ టు ద గుడ్ న్యూస్ టు ద పీపుల్. దేవుని యొక్క సన్నిధిలో నిన్నెందుకు ప్రతిష్ఠించాడు అంటే, ఆయన విడిచిపెట్టిన సేవ నువ్వు చేయాలి. ఈ 2021 సంవత్సరంలో దేవుడు నీ ద్వారా కొన్ని అద్భుతాలు జరిగించుకోవాలనుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆనాడు మోషేను వాడుకుని ఐగుప్తు ప్రాంతంలో ఎన్ని అద్భుతాలు జరిగించుకున్నాడో, ఈరోజు నీ ద్వారా కూడా నీ ప్రాంతంలో, నీ ఉద్యోగంలో, నువ్వు ఎక్కడ ఉంటున్నా, నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించుకోవాలనుకుంటూ ఉన్నాడు. నీ నోటిని వాడుకుని ఆయన పని ఆయన జరిగించుకోవాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను నియమించుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు యిర్మీయాతో, ఇదిగో నేను ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? నేనెందుకు నిన్ను నియమించి ఉన్నానో తెలుసా? నేనెందుకు నిన్ను నేను పంపు వారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. బి కేర్ఫుల్. నేనెవరి దగ్గరికి వెళ్ళమంటే వారి దగ్గరికి వెళ్ళాలి. నేనైతే ఏదైతే చెప్పానో అది నువ్వు చెప్పాలి. నా వంతు కాదండి సేవ చేయడం. నాకు సేవ అంటే చాలా భయం అండి. 31st నైట్ కూడా ఇదే దేవుడు మనతో మాట్లాడాడు, నువ్వు బోధించేవాడిగా ఉండాలి, నీవు ఇతరులకు చెప్పేవాడిగా ఉండాలి, దేవుని యొక్క ఆలయానికి కొన్ని ఆత్మలను తీసుకొచ్చేవాడిగా మనం ఉండాలి, రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించేవాడిగాను ఉండాలి. దేవాతి దేవుడు యిర్మీయాతో అదే అంటూ ఉన్నాడు, నేను పంపించే వారి దగ్గరకు నువ్వు వెళ్ళాలి. బాబోయ్ నాకు, నేను నడవలేనయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను బోధించలేనయ్యా అంటే అది దేవునికి ఎంతమాత్రం కూడా ఇష్టం లేదు. నీ మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నువ్వు వెళ్ళవలసిందే. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవలసిందే. ఏది చెప్పమని బోధించమంటే అది నువ్వు ఆజ్ఞాపించవు. చెప్పింది దేవుడు, చెప్పింది నువ్వు చేయవలసిందే. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు, అమ్మా నాకు ఒక విషయము బాధిస్తుందండి, పదే పదే మీతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను రాత్రి పండుకున్నా అదే విషయం గుర్తుకొస్తుంది, తెల్లవారుజాము లేచి మోకరించి ప్రార్థిస్తున్నా నాకు అదే విషయం గుర్తుకొస్తుంది. మరి ఎంతోసేపు ఎంతో కాలం నుంచి నేను అణుచుకుంటున్నాను, కానీ నాకు ఇంకా ఉండలేకపోతున్నానమ్మా. దేవాతి దేవుడు మీతో మాట్లాడమని చెబుతున్నాడు. ఈ ప్రశ్నకు, ఈ సమస్యకు మీరే నాకు జవాబు చెప్పాలి అని అన్నప్పుడు, బ్రదర్ చెప్పండి పర్వాలేదు అంటే, ఆ బ్రదర్ దగ్గర అరగంట సేపు నాతో మాట్లాడారండి. ఒక విశ్వాసి మన సంఘం నుండి వెళ్ళిపోయింది, అందరూ వస్తున్నారు, అందరూ దీవించబడుతున్నారు, అందరూ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఆమె కూడా ఒకప్పుడు ఆశీర్వదించబడింది, వెళ్ళిపోయింది. మీ మీద కోపగించి వెళ్ళిపోయిందో తెలీదు, సంఘం మీద అలిగి వెళ్ళిపోయిందో తెలీదు, ఏ సమస్యల నుండి ఆమె వెళ్ళిపోయిందో తెలీదు. మరలా ఆమెను ఎందుకు మీరు పిలవట్లేదమ్మా? నా ఆ ప్రశ్న నా మదిలో తొలిచేస్తుంది. నిజమే, దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞాపిస్తే డెఫినెట్గా అది చెప్పాలి.
అప్పుడు నేను ఆ బ్రదర్ తో చెప్పాను, కోలంకుషంగా ఇది జరిగింది బ్రదరు, ఈ విషయం జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. కానీ ఈ రోజు నేను చెబుతున్నాను, 2021 లో వెళ్ళిపోయిన ఆమె తప్పకుండా లోపలికి తిరిగి వస్తారు. హల్లెలూయా. ఆవిడ రావడానికి మార్గం ఆల్రెడీ సరళమైపోయింది, రావడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే రోజు, వచ్చే సమయము దగ్గర పడుతూ ఉన్నది. ఎంత మాత్రం కూడా మీరు విచారపడవలదు అని చెప్పినప్పుడు, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందమ్మా అన్నారండి. ఒక్కొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసిందే. ఇక్కడ దిర్మియాతో దేవుడు అంటూ ఉన్నాడు, నేను పంపించే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళనడానికి లేదు, నీకు ఆజ్ఞాపిస్తున్న వారి దగ్గరికి నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది నువ్వు ప్రకటించాలి. నేను ప్రకటించను అనడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను ఒక ప్రవక్తగా ఉండడానికి. నువ్వు కిందను కూర్చోవడానికి కాదు, నువ్వు దిగసారిపోయి ఉండడానికి కాదు, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలనండి, ఇహలోకమైన ఉద్యోగాలు మనకి పేరు ప్రతిష్టతలు ఇవ్వరు, కానీ దేవుని కొరకైన చేసిన ఉద్యోగాలు మనం ఎప్పుడూ టాప్లోనే ఉంటామండి. హల్లెలూయా. నువ్వు ఏ పని చేయి దేవుని యొక్క ఆలయంలో, అది ఏ విధముగా నువ్వు వాడబడు, అది పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, ఇతరులకు ప్రార్థించడం ద్వారా, నువ్వు ఏ విధముగా నువ్వు వాడబడు, అది చిన్న ఉద్యోగమైనా చిన్న పార్ట్ అయినా దేవుడు నిన్ను టాప్గానే ఉంచుతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయాతో ఏదైతే బయలుపరిచాడో ఈరోజు ఈ మొదటి ఆదివారంలో దేవుడు మనకి అదే చెబుతూ ఉన్నాడు. మూడు విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. నీకున్న బాధలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి నాకు ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటూ ఉన్నావు. ఈ జీవితం దేవుడిచ్చింది. నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవది ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్న దేవుడు. మూడవది ప్రవక్తగా నిన్ను నియమించుకున్నాడు. ఈ మూడు నీ మనసులో, నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను ఏదైతే ప్రకటించమని చెబుతున్నానో నువ్వు ప్రకటించాలి అంటూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నానో వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటూ ఉన్నాడు. వెళ్ళాలి, ప్రకటించాలి, వెళ్ళాలి, ప్రకటించాలి. ఈ 2021 నీ గిన్నె నిండి పొరలాలి అంటే, నీ విత్తనాలు ఫలభరితముగా ఉండాలి అంటే, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నువ్వు వెళ్ళాలి, ప్రకటించాలి. రోజుకొకరికైనా సువార్తను నువ్వు ప్రకటించాలి. సువార్త అంటే బైబిల్ తెరిచేసి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పమని కాదు. అమ్మా యేసయ్యని నమ్ముకోండి, నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, నిజమైన దేవుడు ఆయన. ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, 2-3 మాటలు చెప్పు చాలు, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడు చాలు, ఆ మాటలు వారి జీవితంలో ఫలింపును తీసుకొస్తాయి. చీకటిలో నుండి వెలుగులోనికి వారు వస్తారు. ఒక ఆత్మ రక్షించే వ్యక్తిగాను ఉంటావు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏర్పరచబడ్డావనే సంగతి నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. 8వ వచనములో అంటూ ఉన్నాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు వెళ్ళమని చెబుతున్నాడు, ప్రకటించమని చెబుతున్నాడు, చెబుతూ ఆయన అంటున్నాడు నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. నేను బయట వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు, సందేశాలు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది నాకు సలహాలు ఇస్తారు విగ్రహారాధన గురించి నెగిటివ్గా మాట. నేను ఎక్కడ మాట్లాడను కానండి, క్రిస్మస్ ఆరాధనలో మాత్రం డెఫినెట్గా మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడాలి, అది అది సమయం. సమయ ప్రకారముగా నేను వెల్లడి చేయలేదనుకోండి, మృదులా కూర్చో నోరు మూసుకుని ఇంకొకరు లేపుతానంటాడు దేవుడు. ఇది నిజం. ఏదైతే దేవుడు పలకమన్నాడో, ఏదైతే చెప్పమన్నాడో, డెఫినెట్గా అది హిందూ దేవాలయం ఉన్నా, అక్కడ మరొకలున్నా మరొకలున్నా, నేను దేవుడు అక్కడ నాకు ఎవరిని గుర్తు చేయడండి, ఆయన మాటలు ఆయన ఏం చేస్తాడండి, ప్రకటించుకుంటూ వెళ్తాడు. ఈరోజు దేవుడు ఎవరికి భయపడొద్దని దేవుడికి చెబుతున్నాడు. వారికి భయపడకము,
నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు 2021 సంవత్సరములో నీకు ఏ భయాలు ఉన్నాయో, ఏ విషయంలో భయపడుతూ ఉన్నావో, ఏ విషయంలో దిగులు చెందుతూ ఉన్నావో, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు వారికి నువ్వు భయపడద్దు. వాక్యం వింటున్నారమ్మా? వారికి నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడితే దేవుడు నీకు తోడుగా ఉండడు. నువ్వు పిరికివాడిగా పిరికిదానిగా ఉంటే దేవుడు నీకు తోడై ఉండడు. నీ దేవుడు నీతో ఉన్నంతసేపు, దేవుడు నీలో ఉన్నంతసేపు నువ్వెంత మాత్రమను కూడా భయపడకూడదు. భయపడకూడదు. నువ్వు భయపడకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడో నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఉద్యోగము లేని ఉద్యోగం, ఎవ్వరు ఇవ్వలేని ఉద్యోగము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగం ఏమిటో జాగ్రత్తగా, ఆ ఉద్యోగం చేయాలనుకున్న నీవు జాగ్రత్తగా ఆ అంశాలని పరిశీలిద్దాం. ఆ ఉద్యోగం ఏమిటంటే 9వ వచనం, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఈ ఉద్యోగం చేయాలంటే నోరు ముట్టాలి దేవుడు. ఏం చేయాలండి? అదే కదా అన్నిటికీ మూల కారణం, కేంద్రం. ఏంటండి కేంద్రం? సెంట్రల్, అది ఏంటమ్మా? కేంద్ర బిందువు. మనకి ఇంతకు కేంద్ర బిందువు ఏదండి? మనకి ఢిల్లీ కదండి. ఇప్పుడు మన జీవితాలకి కేంద్ర బిందువు ఏది? నోరు. దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే ముందు నువ్వు అవకాశం ఇవ్వాలి. నా నోరు ముట్టు ప్రభువా. అవిశ్వాసపు మాటలు వస్తున్నాయి, అనకూడని మాటలు వస్తూ ఉన్నాయి. దేవుడు లేడు అంటున్నానయ్యా ఒక్కొక్కసారి. దేవుడు ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి అంటున్నానయ్యా. ఇదిగో నా నోరు ముట్టు ప్రభువా అని ప్రార్థన చేయాలి. యిర్మీయాకి ఈ ఉద్యోగం ఇచ్చే ముందు దేవుడు చేయి చాపడట, చేయి చాపి తన నోరు ముట్టాడటండి. ఈ 2021 సంవత్సరంలో దేవా నా గవర్నమెంట్ ఉద్యోగం ఇవి, నాకు వివాహము జరిపించు, నాకు సంతానం ఇవ్వి, నా భర్తను దీవించు, నా పిల్లలను దీవించు, నా గిన్నె నిండు పొర్లించు అని ప్రార్థిస్తున్న నీవు ఇంకొక మాట కూడా ఉపయోగించాలి. నా నోరును ముట్టు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నీవు మాట్లాడే మాట అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. అంతేకాదు కానీ నీ నోటిలో జీవ మరణాలు ఉన్నాయి. ఈ జీవ మరణములు, నీవు జీవం పలికితే జీవమే జరుగుతుంది, మరణం పలికితే మరణమే అవుతుంది. నువ్వు ఏది పలికినను మంచి పలకాలి తప్ప చెడు మాటలు, చెడ్డ మాటలు, అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు ఎంత మాత్రం నీ నోటిలో నుండి రావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భాష కరెక్ట్గా ఉండాలి. నీ పిల్లలతోనూ మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ లాంగ్వేజ్ ఉండాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు కూడా లాంగ్వేజ్ రెస్పెక్టివ్గా ఉన్నప్పుడు మీ వాల్యూస్ ఆటోమేటిక్గా ఏమవుతాయి? పెరుగుతాయి. హల్లెలూయా. మనం క్రైస్తవులము, అన్యులము కాదు. అన్యుల వలె మనం మాట్లాడకూడదు, అన్యుల వలె ప్రవర్తించకూడదు. మన భాష పరలోక భాష ఉండాలి, మన యొక్క ప్రవర్తన పరలోక ప్రవర్తన ఉండాలి. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ యొక్క అన్యజనుల దగ్గర నుంచి మనల్ని సపరేట్ చేశాడు, మనల్ని వేరుపరిచాడు. కాబట్టి మన భాష, మన వస్త్రధారణ, మన వ్యవహారము అంత క్వాలిటీగానే ఉండాలండి. హల్లెలూయా. నేను ఈ మధ్య కాలంలో ఒక ఫ్లవర్ వాజ్ని ఒక బ్రదర్కి తెమ్మనిస్తే చాలా క్వాలిటీ ఫ్లవర్ వాజ్ని తీసుకొచ్చారు. నేను చాలా సంతోషించాను. మనం ఏది చేసినా క్వాలిటీ అనేది కనబడాలి. నీ భోజనములో క్వాలిటీ, నీ మాటలో క్వాలిటీ, నీ వస్త్రధారణలో క్వాలిటీ, నీ విధానములో క్వాలిటీ. కొంతమంది అందరూ సంతోషంగా ఉంటారు, కొంతమంది అని ముడిచిపెట్టుకుని కూర్చో. క్వాలిటీ లేని లైఫ్స్. నవ్వు ముఖంలో ఎంత మాత్రము కూడా నవ్వు ఉండదు. ప్రియా దేవుని జనులారా, ఈరోజు దేవుడు నిన్ను
ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు నిన్ను ప్రవక్తగా నియమించుకున్నాడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు నీ గిన్నె నిండి పొర్లించాలనుకుంటున్నాడు నీ నోటి నిండా నవ్వు ఉంచాలనుకుంటున్నాడు నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఏది పలికితే అది జరిగించాలనుకుంటున్నాడు నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు నీవే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ 2021లో చేయాలనుకుంటున్నాడు హల్లెలూయా ఎందుకంటే యు ఆర్ ద ప్రెషస్ ఉమెన్ ఆఫ్ గాడ్ యు ఆర్ ద ప్రెషస్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుమారుడివి దేవుని యొక్క కుమార్తెవు కాబట్టి నీవు ప్రశస్తమైన దానివి ప్రశస్తమైన వాడివి నీ ద్వారా దేవుడు కార్యాలను జరిగించాలనుకుంటున్నాడు హల్లెలూయా దేవుని యొక్క వాక్యము సర్విస్తుంది దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన నీ నోరు ముట్టాలనుకుంటూ ఉన్నాడు నీ నోటిలో ఆయన మాటలను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు నీ నోరుని ముట్టి నీ నోటిలో ఆయన మాటలను ఉంచాలనుకుంటున్నాడు మాటలు ఆయన మాటలు నీలో ఉంటే కొన్ని అద్భుతాలు కొన్ని ఆశ్చర్యకార్యాలు నీవు చేయగలవు నీ ద్వారా ఆయన చేయించుకోగలడు పదవచనం పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును ఎన్ని ఆశీర్వాదాలండి పెళ్ళగించటం విరగొట్టడం నశింప చేయడం పడద్రోయడం కట్టడం నాటడం ఆరు ఆశీర్వాదాలు ఈ ఆరు ఆశీర్వాదాలు కాకుండా ఏడవ ఆశీర్వాదం అంటున్నాడు కదా నేను 2021 3వ తారీఖున ఈ దినమున జనముల మీదను రాధ్యముల మీదను నేను నియమించి ఉన్నాను హల్లెలూయా జనముల మీదను రాధ్యముల మీదను నిన్ను దేవుడు నియమించి ఉన్నాడు ఈ ఏడు ఆశీర్వాదాలు నీలోనికి రావాలి అంటే నీ నోరు ఆయన చేత తాకబడాలి నీ నోరు ఆయన ముట్టాలి నీ నోటిలో ఆయన మాటలు ఉండాలి నిన్ను నోరు ముట్టి ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు నువ్వు పెళ్ళగించగలవు విరగొట్టగలవు నశింపు చేయగలవు నాటగలవు ఇంకా అండి పడద్రోయగలవు కట్టగలవు హల్లెలూయా ఇవన్నీ నీ ద్వారా జయించాలనుకుంటున్నాడు ఒక సాతాన శక్తి నీ ముందు ఏదైనా నిలబడుతూ ఉన్నప్పుడు యేసు నామములో సాతాన బిడ్డ పో అన్న పలుకు నీ దేవుడు నీ ద్వారా ఆ సాతాన శక్తిని ఏం చేస్తాడంటే బయటకు పంపించేస్తాడు ఒకవేళ నీ ఇంట్లో అనారోగ్యం ఏదైనా వస్తే యేసు నామములో నా బిడ్డకు స్వస్థత కలుగునుగాక అని పలుకు నీ ద్వారా దేవుడు ఆ అనారోగ్యాన్ని దేవుడు బయటకు పంపించేస్తాడు నీవు ఒక వెపన్గా వాడబడాలి దేవునికి ఒక పాత్రగా నువ్వు వాడబడాలి దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా నువ్వు వాడబడినప్పుడు దేవుడు నిన్ను పైగానే ఉంచుతాడు జనములకు పైగాను రాధ్యములకు పైగా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు ఈ 2021వ సంవత్సరము మొదటి ఆదివారములో దేవుడు నీతో చెబుతున్న మాట ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు మూడవది జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాడు అంతేకాదు కానీ ఆయన నీ నోరు ముట్టాలనుకుంటున్నాడు నీ నోటిలో ఆయన మాటలు ఉంచాలనుకుంటున్నాడు అంతేకాదు కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా నువ్వు భయపడకుమో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉన్నాడో నువ్వు పెళ్ళగిస్తావు విరగొడతావు కడతావు నాటుతావు పడద్రోస్తావు జనములకు రాధ్యములకు పైగా దేవుడు నిన్ను ప్రవక్తగా ఉంచబోతూ ఉన్నాడు నిన్ను ఒక అమూల్యమైన పాత్రగా దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు నుంచి వాటిని తీసివేయి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ కుమారుడ కుమార్తె ఈరోజు దేవుడు మనందరితో సూటిగా మాట్లాడాడు నీవు ఎంత మాత్రము క్రిందన ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను దేవుడు పై స్థానంలో ఉంచాలని నిన్ను వాడుకోవాలని నిన్ను దేవుడు వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు నీ నోరు ముట్టాలను కోరుకున్నట్లయితే ఈరోజు అడుగు యెషయా నోటిని దేవుడు
అగ్నితో కాలుతున్న కారుతో పెదవులను ముట్టిన దేవుడు ఈ రోజు అదే అగ్నితో అదే హస్తముతో దేవుడు నిన్ను కూడా ముట్టాలనుకుంటున్నాడు నిన్ను ముట్టడమే కాకుండా నీ నోటిలో ఆయన మాటలు ఉంచాలనుకుంటున్నాడు రాత్యములకు పైగా జనములకు పైగా ప్రవక్తగా నిన్ను నియమించాలనుకుంటున్నాడు నీ ద్వారా గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఘన కార్యాలు సోర కార్యాలు నువ్వు పలికితే దేవుడు చేయాలనుకుంటున్నాడు నువ్వు అలా ఉండాలనుకుంటే నీ దేవునికి నీ మనసులో మాట చెప్పు దేవుడు ఈ దినమ నుండి దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధరా జీవము కలిగిన యేసు ప్రభువానికి వందనాలు ఇది నాని ప్రభువా నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నావు తండ్రి నీకు వందనాలు మీరు మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారయ్యా నీకు వందనాలు అయ్యా మీరు మా ప్రవక్తలకు అయ్యా నాకు ప్రవక్తగా మమ్మల్ని చేసి ఉన్నారయ్యా నీకు వందనాలు ఇదిగో నీ శక్తిని నీ అభిషేకమును మాలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆనాడు యోసేపును ఏ విధముగా దీవించారో ఫలభరితమైన కొమ్మగా పచ్చని కొమ్మగా ఏ విధముగా దీవించి ఉన్నారో ఇక్కడున్న బిడ్డలను ఒక ద్రాక్ష వలివలే వీరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను వీరిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను ఒక కొమ్మ వలె పచ్చగా ఉంచమని అడుగుతూ ఉన్నాను అయ్యా వారి నోటిలో నీ మాటలు ఉంచండి మా పెదవులను మీరు ముట్టమని అడుగుతూ ఉన్నాను నీకు వ్యతిరేకమైనది ఏది కూడా మా యొక్క నోటిలో నుండి రాకుండా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకు వారు జీవించడానికి సహాయం చేయండి నూరంతల దీవెన నూరంతల ఆశీర్వాదము బిడ్డలందరికీ దయచేయమని మాతో మాట్లాడినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకునుచు నాను మా తండ్రి ఆమేన్. విశాఖపట్నం మా యొక్క ఫోన్ నంబర్స్ 7075809307 మరొక ఫోన్ నంబర్ మీకోసము 8121115757.